ఫ్రీ ఇసుక, ఫ్రీ ఇసుక ఏపీలో ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. బిల్డింగ్ కట్టుకుంటే ఎంత మార్జిన్ తేడా వస్తుంది, ఎంత అమౌంట్ అనేది మనకి మిగులుతుంది అని చెప్పి చాలా మంది మనల్ని అయితే అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్. లాస్ట్ టైం మన లైవ్ లో కూడా ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అయితే రేస్ చేయడం జరిగింది. అసలు ప్రజెంట్ ఇసుక ధర ఎంత ఉంది, ఇంతకు ముందు ఒక లారీ ఇసుక ఎంత ఉంది, ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ ఫ్రీ ఇసుక అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలి, అలాగే ఎలా తీసుకోవాలి, ఇలాంటి ఫ్రీ ఇసుక్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక ఫ్రీ ఇసుక, మనకి ఫ్రీ ఇసుక అనేది ప్రజెంట్ ఒక మనిషి ఆధార్ కార్డు అనేది తీసుకొని వారికి దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్స్ కి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఒక రోజుకి 20 యూనిట్స్ వరకు కూడా తెచ్చుకోవచ్చు. అక్కడే స్టాక్ పాయింట్స్ దగ్గర ఉండే వెహికల్స్ తోటి మాట్లాడుకుని అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా మీకు తెలిసిన వెహికల్స్ ఏమైనా తీసుకువెళ్తే వాటి ద్వారా తెచ్చుకోవచ్చు, మీకు తెలిసిన వారి వెహికల్స్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఫ్రీ ఇసుక నిజంగానే ఫ్రీగా ఇస్తారా అండి అంటే ఫ్రీగా కాదండి, కొంత అమౌంట్ అనేది మనం అక్కడ కట్టాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ కట్టాలంటే పర్ టన్కు వచ్చేసి ఒక 600 రూపాయల వరకు మా ఏరియాలో అయితే తీసుకుంటున్నారు. మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారో అంత అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎలా ఈ టన్ను కాస్ట్ అనేది మనకి మా ఏరియాలో ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, అది ఎలానో కూడా నేను చూపిస్తాను. అయితే మీ ఏరియాలో మీకు టన్ అనేది ఎంత తీసుకుంటున్నారు, ఈ టన్ను లెక్క మాకు తెలియదండి, మా ఏరియాలో ట్రాక్టర్స్తో తోలుతారు లేదా లారీస్తో తోలుతారు, వాటి లెక్క చెప్పండి అంటారా, ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. ఒక యూనిట్ శాండ్కి వచ్చేసి 4.5 టన్స్ వరకు మనకి శాండ్ అనేది వస్తుంది. ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఒక యూనిట్ మనకి శాండ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి 4.5 టన్స్ అనేది మనకి ఒక ట్రాక్టర్కి రావడం జరుగుతుంది. 4.5 టన్స్ అలాగే ఇంటూ మన ఏరియాలో మాకు ఇప్పుడు మా ఏరియాలోనే మాకు 600 రూపాయలు పర్ టన్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి 600 వేసాను, 4.5 టన్ ఇంటూ 600 2700 రూపాయల దాకా ఒక ట్రాక్టర్కి పడుతుంది. అదే మనం ఒక 3 యూనిట్ల లారీ మనం తెచ్చుకునే పని అయితే సుమారుగా 3 యూనిట్ల లారీ అంటే మనకి 13.5 టన్స్ వరకు మనకి రావటం జరుగుతుంది శాండ్ అనేది. సో ఈ 13.5 టన్స్ మనకి సేమ్ 600 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 8100 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది ఈ శాండ్కి. అలాగే ఇంకా మనకి లారీ బాడుగులని అలాగే ట్రాక్టర్ యొక్క బాడుగా అంటే పెట్రోల్కి మనకి ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి వీరు ఖర్చులు అనేవి తీసుకుంటారు కాబట్టి ఈ లారీకి వచ్చేసి ఒక 2000 వేసుకున్న 10000 రూపాయలు మీకు 3 యూనిట్ల లారీకి పడుతుంది. అలాగే ఈ ట్రాక్టర్కి మనం ధర చూసుకున్నా సరే మనకి 2700 అయింది కదా, సపోజ్ ఆ మిగతా అమౌంట్ ఇవన్నీ కలుపుకున్న ఒక 3500 రూపాయల దాకా మనకి ఒక ట్రాక్టర్కి కాస్ట్ అనేది పడటం జరుగుతుంది. ఈ ఛార్జెస్ ఎలా తీసుకుంటారంటే మనకి స్టాక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ స్టాక్ పాయింట్ నుంచి మన హౌస్ ఎంత దూరం ఉందో ఈ దూరాన్ని బట్టి మనకి వీటికి కాస్ట్ అనేది వేస్తారంటే వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకి డ్రైవర్ మామూలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటి మీద కలుపుకొని కొంత అమౌంట్ అనేది తీసుకుంటారనమాట. ఇది వాళ్ళు మన స్టాక్ పాయింట్ నుంచి మన ఇంటి దూరాన్ని బట్టి దగ్గరలోనే ఉందనుకోండి కాస్ట్ అనేది ఇంకా తక్కువ తీసుకుంటారు, కొంచెం దూరంలో ఉంటే కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారు. ఎంత దూరంలో ఉండేది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఇంతకు ముందు అయితే ఇదే ట్రాక్టర్ ఇసుక మనకి 4000 రూపాయల నుంచి 4500 రూపాయల దాకా తీసుకున్నారు, అదే శాండ్కి వచ్చి 12000 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేశారనమాట. ఇవి మనకి ఏరియాస్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎలా మారుతుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇక ఈ ఫ్రీ ఇసుక అనేది మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి మీలో చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయండి. నేను ఈ వీడియో చేసే సమయానికి ఎటువంటి ఆన్లైన్ బుకింగ్స్ అనేవి లేవండి, డైరెక్ట్ గా మన స్టాక్ పాయింట్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికే వెళ్ళి మనం ఇసుక అనేది తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రెజెంట్ అయితే ఉంది, ఎటువంటి ఆన్లైన్ సదుపాయాలు లేవు. అయితే ఈ ఇసుక మనకి ఏ స్టాక్ పాయింట్స్ లో ఉంది, మనకి దగ్గరలో ఎక్కడ ఉంది, వీటికి టన్నుకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనకి ఆన్లైన్ లో అయితే మనం చూసుకోవచ్చండి. అది ఎలా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ముందుగా మీ ఫోన్ లో గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని లేదా మీ సిస్టమ్ లో అయినా సరే ఓపెన్ చేసుకొని ఏపీ మైన్స్ అని కొట్టచ్చు, లేదా డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఆంధ్రప్రదేశ్ అని కొట్టినా సరే మీకు ఏపీ మైన్స్ అని ఇక్కడ మీకు ఒక ఫస్ట్ కనిపిస్తూ ఉంటుందండి. దీని మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీ అయితే ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజీలో వచ్చేసి మీకు పైన ఒక నోట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, దీన్ని సింపుల్ గా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసినట్లయితే ఇది వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ లో మనకి లింక్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయొచ్చు, లేదా కొంచెం కిందకనేసి ఏపీ శాండ్ మేనేజ్ పాయింట్స్ అని కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేసిన నెక్స్ట్ పేజీకి అయితే మనం వస్తామండి. ఈ నెక్స్ట్ పేజీలో వచ్చేసి మీరు ఇక్కడ పైన మనకి లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పక్కనే మనకి శాండ్ స్టాక్ పాయింట్స్
అనేది కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేస్తే మనకి మరొక పేజీకి అయితే రీలోడ్ అవుతుంది. ఇక్కడ మీకు సీరియల్ నంబర్స్ ప్రకారంగా, అలాగే పక్కనే డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా, దాని పక్కన మనకి స్టాక్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది లిస్ట్స్ అనేవి కనిపిస్తాయండి. మాది వచ్చేసి ఇక్కడ బాపట్ల ఏరియా కాబట్టి ఈ బాపట్ల మీద అయితే మనం ఇక్కడ 6 పాయింట్స్ అనేవి ఇచ్చారు చూసారా బాపట్ల లైన్ లో. ఈ 6 పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఏ ఏరియాలో మీకు స్టాక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ నాయనపల్లి, తిమ్మాయపాలెం, అలాగే జువ్వలపాలెం అని చెప్పేసి ఇక్కడ మనకి మొత్తం 6 స్టాక్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ స్టాక్ పాయింట్స్ లో ఎంతెంత శాండ్ ఉంది, ఎంతెంత మెట్రిక్ టన్స్ ఉండేది అనేది ఈ పక్కన మనకి కనిపిస్తూ ఉంటుంది, అది చూడవచ్చు. దీని పక్కనే మనకి కాస్ట్ చూడవచ్చు అండి. ఇక్కడ మనకి 675 రూపాయలు, అలాగే 197 రూపాయలు, 197 రూపాయలు, 458 రూపాయలు మనకి ఫర్ టన్ను పడే కాస్ట్ అనమాట ఇది. వీటి యొక్క రేట్లు అనేవి ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఉండే స్టాక్ పాయింట్స్ దగ్గర ఒక్కొక్క రేట్లు అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీది ఏ ఏరియానో, మీ దగ్గర ఎన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయో, మీ స్టాక్ పాయింట్స్ కి దగ్గరలో మీకు ఏ పాయింట్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీకు వచ్చే కాస్ట్, అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కలుపుకొని మీకు ఫైనల్ గా ఒక బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా స్టాక్ పాయింట్స్ కి వెళ్ళి మీరు స్టాండ్ అనేది తీసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ అనేవి ప్రెజెంట్ ఈ వీడియో చేసే టైంకి అయితే లేవు. ముందు ముందు వస్తే నేను మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఎలా బుక్ చేసుకోవచ్చు ఏంటి అనేది. అయితే ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ఒక బిల్డింగ్ అనేది కట్టుకుంటున్నాం కదా, మనకి ఎంత మార్జిన్ అనేది తేడా వస్తుంది, ఈ శాండ్ కి మనకి ఎంత కాస్ట్ అనేది మనకి మిగులుతుంది అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి. సపోజ్ మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను, మనం ఒక 120 గజాల్లోనే ఒక ఇల్లు అనేది కట్టుకుంటున్నట్లయితే, ఒక 1000 SFT మొత్తం స్లాబ్ ఏరియా ఇలా వచ్చింది అనుకోండి, దీని మొత్తానికి కలుపుకొని మనకి సుమారుగా ఒక 20 యూనిట్స్ వరకు కూడా మనకి శాండ్ అనేది ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఇంతకు ముందున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి 1000 రూపీస్ మాత్రమే మనకి ఇక్కడ తగ్గడం జరిగింది. కాబట్టి టోటల్ మీద మీరు బిల్డింగ్ మొత్తం పూర్తి చేసుకునే లోపు మీకు ఈ శాండ్ కి ఇంతకు ముందు అయ్యే మార్జిన్ కి ఇప్పుడు అయ్యే మార్జిన్ కి ఒక 20,000 రూపీస్ అనేది మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే మీరు ఒక ఇల్లు మొత్తం బిల్డ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక 20,000 అనేది మీరు ఈ శాండ్ ద్వారా ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్రీ ఇసుక పథకం ద్వారా మీరు మిగిల్చుకోవచ్చు అనమాట బిల్డింగ్ మొత్తం పూర్తి అయ్యేసరికి. అదే మీది ఇంకా పెద్ద ఏరియా, ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది, అప్పుడు మీకు ఒక 40,000 రూపీస్ వరకు మీరు మార్జిన్ అనేది మీకు మిగులుతుంది అనమాట. ఇలా మీరు తీసుకునే మీ యొక్క హౌస్ ఎంత ఏరియాలో కట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి, మీరు తీసుకునే శాండ్ కొనుగోలుని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది తప్పించి మనకి ఇక్కడ లక్షల లక్షల తేడా అయితే రాదండి. ఇంతకు ముందు మనం బిల్డింగ్స్ అనేవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇప్పుడు అలాగే బిల్డ్ చేసుకోవాలి. కొంత అమౌంట్ ఎంత మనకి చిల్లర ఖర్చులకు వస్తాయి అనుకోండి, అంత అమౌంట్ మాత్రమే మీకు ఇక్కడ మార్జిన్ అనేది మిగులుతుంది, సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.